లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మేము పెట్టే ప్రతి వీడియో యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ మీరే పొందండి. గూగుల్ ఈ పేరు తెలియని వారు దేశంలోనే కాదు కదా, ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు. గుడిసెలో ఉండే బుడతోడిని అడిగినా చెప్తాడు గూగుల్ అంటే. మనకి ఏమన్నా చిన్న సందేహం వస్తే చాలు, టకటక గూగుల్ ఓపెన్ చేసేసి చకచక సెర్చ్ చేసేస్తే అది గబగబా ఆన్సర్లు ఇచ్చేస్తుంది. రోజుకి గూగుల్లో 350 కోట్ల సార్లు ప్రజలు సెర్చ్ చేస్తూ ఉంటారంట తెలుసా. దాని పనితీరు చూసి అయ్యో గూగుల్లో ఉన్నోళ్ళు ఎంత కష్టపడిపోతున్నారో అని అనుకుంటే మాత్రం అది 100 పాళ్ళు తప్పు. ఎందుకంటే గూగుల్లో ఉన్న స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. మిగతా కంపెనీ జాబుల్లాగా గూగుల్లో రుద్ది అరిగేదాకా పనిచేయాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం స్ట్రెస్గా అనిపించినా చాలు, గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా లిటిల్ సైజ్ కుంభకర్ణుల్లా నిద్రపోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అసలు గూగుల్లో పనిచేసే ఉద్యోగుల సౌకర్యాలు చూస్తే ఎవ్వడికైనా అసూయి కలగాల్సిందే. అలాగని వాళ్ళు ఏమీ తిరుగుతూ పనిచేయకుండా ఉండరు. అమ్మా అసలు గూగుల్లో ఉద్యోగులకు ఉండే పర్ఫెక్షన్ ఎవరికి ఉంటుంది చెప్పండి. అక్కడ మనకి నచ్చిన ఐటమ్స్ విచ్చలవిడిగా తినచ్చు, అది ఫ్రీగానండి. మీకు ఆఫీస్లో ఏమీ తోచకపోతే మీ పిల్లల్ని, ఆఖరికి మీ పెంపుడు జంతువుల్ని కూడా తీసుకురావచ్చు. అక్కడ మామూలు ఆఫీసులో లాగా వరుసగా కుర్చీలు, క్యాబిన్కి పార్టీషన్లు ఉండవు. ఒకడు ఉయ్యాల్లో ఊగుతాడు, ఇంకోడు జారుడు బల్ల జారుతూ పనిచేస్తాడు, ఇంకోడు స్విమ్మింగ్ పూల్లో కూర్చొని పనిచేస్తాడు, ఇంకోడు సైకిల్ తొక్కుతూ పనిచేస్తాడు. మీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్న అక్కడ మసాజ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆఖరికి మిమ్మల్ని తీసుకురావడానికి, డ్రాప్ చేయడానికి ఒక బస్సు, ఆ బస్సులో ఫుల్ ఏసీ, ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. గూగుల్లో 8/20 అనే రూల్ ఫాలో అవుతారండి. అంటే వారు 80% పనిచేసి 20% క్రియేటివ్ ఐడియాస్ ఆలోచించడానికి ఉపయోగిస్తారు. ఆ ఆలోచనలకి బౌండరీలు, లిమిట్లు అనేవే ఉండవు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఫ్రెష్ టైంలో డింగ్ మన జ్ఞానబల్బు ఎలిగి కొత్త ఐడియాస్ వస్తాయని గూగుల్ వారి నమ్మకం. గూగుల్ మ్యాప్స్, గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ఫైనాన్స్ వంటివి ఆ 20% టైంలో ఆలోచించినవి. మనము ఇంటి నుండి బట్టలు మూటు కట్టుకొని తీసుకువెళ్తే వాళ్ళే ఉతికి పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. అలాగే ఎప్పటికప్పుడు టీషర్ట్లు, మొబైల్స్ గిఫ్ట్గా వస్తూనే ఉంటాయి. గూగుల్లో పనిచేసిన వారు ఎవరైనా చనిపోతే వారికి నెల నెల వారి జీతంలో సగం వారి భర్తకు కానీ భార్యకు కానీ 10 సంవత్సరాల పాటు గూగుల్ ఇస్తుంది. అలాగే అంతేకాకుండా వారి పిల్లల చదువు కోసం నెలకి 65,000 వారికి ఇస్తుంది. మన శాలరీ ఎంత ఉందో దానికి 4 రెట్లు బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్కి కారణం వారిలోని క్రియేటివిటీని బయటికి తేవడానికి. ఎవరికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో. గూగుల్ ముందు గవర్నమెంట్ జాబ్ కూడా సరితూగదు.